अमरावती राजधानी अये क्रम భూముల కొనుగోలులో జరిగిన పెద్ద స్కామ్ 2019 లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కుంభకోణం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. భూముల కొనుగోలులో కొన్ని అవకతవకలు బయటపడ్డాయి. భూముల బదిలీలు చట్టవిరుద్ధంగా జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కంపెనీలు గుర్తించాయి. ఈ అవకతవకలన్నీ గత చంద్రబాబు పాలనలో జరిగాయి. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి భూకుంభకోణం దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో రాజధాని పేరిట చంద్రబాబు అండ్ కో నడిపిన అతిపెద్ద స్కామ్లో మరిన్ని కీలకాంశాలు వెలుగులోకి రానున్నాయి. సంస్కరణల పేరుతో భూములను, ప్రాజెక్టులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి కొద్ది మంది వద్ద సంపద పోగయ్యేలా చేసేదే స్విస్ ఛాలెంజ్ విధానం. దీని ద్వారా ప్రజలను మోసం చేసి తన వారికి లబ్ధి చేకూర్చాడు. తన సొంత మనుషులకి భూములను తక్కువ రేటుకు కట్టబెట్టాడు. ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి దాని అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా టీడీపీ అధికారంలో ఉన్న వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాలను చూసుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారు. తాత్కాలిక నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. టీడీపీ హయాంలో జరిగిన దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం ఇది. నిజనిజాలను బయటకు తీసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రాజధాని పేరుతో చంద్రబాబు ముఠా దోచుకున్నారు. తప్పు చేయకపోతే స్టే కోసం కోర్టులకు ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్న ప్రజల్లో ఉంది. మొత్తానికి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న వారి అక్రమాలతో బాబు అండ్ కో గుండెల్లో భయం మొదలైంది.